ఓటమిని ఎందుకు ఒప్పుకుంటారండి? అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు పాతపట్నం ఉంది, పాతపట్నం కూడా కల్వట వెంకటరమణకి ఇవ్వలేదని కొంత వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. అది వితంద పార్టీ, అది ఒకే పార్టీ వాళ్ళు కదా. అది టీడీపీ సమస్య అండి. అక్కడ కల్వట వెంకటరమణ గారు పాతపట్నంలో, నాకెందుకు తెలుసు అంటే నేను ఎన్ఆర్ఐల ద్వారా అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టించాను. నేను అక్కడ ఎన్ఆర్ఐలు పెట్టారు అక్కడ. ఓకే, వాళ్ళు పార్టీతో సంబంధం లేకుండా ఎంత డబ్బు ఇచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళు వాళ్ళ సగం, వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో సగం అయితే ఇంకో సగం ఆయన పెట్టుకుని అన్నా కానీ దాదాపు 15 నెలల నుంచి నడిపిస్తున్నాడు. ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడుకు మీద జడ్పీటీసీ గెలిచాడు. జడ్పీటీసీ గెలవడం అంటే మూడో వంతు నియోజకవర్గం గెలిచినట్టే. ఎలాంటి పరిస్థితుల్లో నామినేషన్ వేయలేని పరిస్థితుల్లో, నామినేషన్ వేస్తే ప్రచారం చేసుకోలేని పరిస్థితిలో, ప్రచారం చేసుకుంటే ఎన్నికలు చేసుకోలేని పరిస్థితిలో, ఎన్నికలైతే కౌంటింగ్లో లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించే పరిస్థితుల్లో ఆయన ఆ క్యాండిడేట్ గెలిపించి వాళ్ళు ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేద్దామంటే కూడా తోలు తీసి ఎండ వేస్తాం, గోడనేసి తొక్కేస్తామని చెప్పి ఆయన అభ్యర్థిని గెలిపించుకొచ్చాడు. మరి ఇంత పోరాటం చేసినోడు నీ టికెట్ లేదని సింపుల్గా మాట చెప్తే మనస్తాపం కలుగుద్ది. డెఫినెట్గా వాళ్ళందరూ బాధపడి ఉంటారు. బాబు గారు పిలిపించి మాట్లాడుతున్నారంట, అదంతా జరుగుద్ది వాళ్ళకి. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు గారు అన్యాయం చేయడండి. ఎందుకంటే మీకు నాకు తెలిసింది, దానికి తెలియదా? అదే మీరు అంటున్నట్టు కార్పొరేషన్ పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇటు అకామిడేషన్ ఉండే అవకాశం, లేకపోతే పునరాలోచన సీట్ల గురించి ఉండే అవకాశం. చాలా వీరుడు, ఒక చేతితో 6 బాణాలు వేసేసి ఇవ్వండి తీసుకెళ్ళి తమలపాకుల మీద సున్నం రాయంటే బాగోదు కదా. అంటే యుద్ధమే చేయమని అలా తమలపాకులు బాగా కిళ్ళి కట్టి వాడికి బాగా కిళ్ళి కట్టించాలా? అర్థమైందా మీకు నేను చెప్పింది? అంటే స్కూటర్ బేరింగ్ కారుకి వేయకూడదు, కారు బేరింగ్ స్కూటర్ వేయకూడదు, రెండు పోతాయి. కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన పాత్ర ఆయనకి ఇవ్వాలా, అది ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను నేను. కొంత కుట్ర కూడా ఉందంటున్నారు, అవన్నీ కోణాలు బయటకు వస్తాయి తర్వాత.